తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 28వ తారీఖు మంగళవారం 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరిస్తూ ఆయన ఇచ్చిన కట్టడలను నియమాలను పాటిస్తూ ఉన్నారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వారి తర్వాత వారి పిల్లలను కూడా వృద్ధి పొందిస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని యందు నివసించడం వల్ల, దేవుని యందు బ్రతకడం వల్ల వృద్ధి పొందుతాం అనే విషయాన్ని మనం గమనించాలి. మన బ్రతుకుల్లో ఎదుగుదల ఉండాలన్నా, మనం వృద్ధి పొందాలన్నా, అది కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యం. దేవుడైన యెహోవా మనలను మన పిల్లలను వృద్ధి పొందించాలంటే ఆయన మాట మనం వినాలి. వినినప్పుడే ఆయన మనలను, మనతో పాటు మన పిల్లలను కూడా వృద్ధి పొందిస్తారు. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, లైవ్ ద్వారా చూస్తున్న వారిని ఆశీర్వదించి, స్థానిక సంఘాన్ని సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీ స్వదేశీయులను దీవించమని, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం, అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.